వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లకు వాలంటీర్లు అయితే వస్తారు. అయితే వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఎందుకు వస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీలో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదంటే ఇంటింటా ఫీవర్ సర్వే అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ దేశవ్యాప్తంగా వైరల్ జ్వరాలు, ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి విడుదల రజని అయితే ఆదేశించారు. సో ఇక్కడ వైద్య శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక్కడ ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళి జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అవసరమైన వైద్యం అయితే అందించాలని చెప్పేసి అన్నారు. తీవ్ర లక్షణాలున్న వారిని జిల్లా బోధనాసుపత్రులకు తరలించాలని చెప్పేసి, అలాగే సిహెచ్సిల స్థాయి నుండి బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్ల జ్వర బాధితుల కోసం ప్రత్యేక ఓపీ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలున్న పిల్లలను, బడులను పంపవద్దని చెప్పి సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రధాన ఉపాధ్యాయులకు అయితే సూచించారు. ఉత్తర భారతంలో H3N2 వైరస్ కొంత ప్రభావం చూపుతుందని చెప్పేసి ఏపీలో ప్రస్తుతానికి ఆ పరిస్థితులు లేవని చెప్పి స్పష్టం చేశారు. ఇక్కడ వైద్య శాఖ అప్రమత్తం అయితే అయ్యారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు ఏపీ రాష్ట్రంలో ఏంటంటే అక్కడక్కడ ఇక్కడ వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి. సో దీని కారణంగా ఏంటంటే జలుబు, దగ్గు, సో విధంగా బాధపడుతున్నారు చాలామంది. అయితే వీళ్లకు సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకు విడుదల రజని గారు, సో ప్రతి ఒక్క ఇంటికి సర్వే అనేది చేయండి, సో ఎవరెవరికి జ్వరాలు ఉన్నాయి, ఎవరైనా జ్వరాలతో బాధపడుతుంటే కనుక అప్రమత్తం అవ్వండి అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి. సో దీని కారణంగా ఏంటంటే మనకు రేపటి నుండి సో ప్రతి ఒక్కరి ఇళ్లకు రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మీ ఇళ్లలో పిల్లలు ఉన్నారా, సో మీకు ఏమైనా జ్వరాలు ఉన్నాయా, సో మీరు ఏమైనా దగ్గు, జలుబు, సో విధంగా మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు అయితే క్వశ్చన్స్ అడుగుతారు. సో దాన్ని బట్టి మీరు అయితే రిప్లై అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు జలుబు, దగ్గు, జ్వరంతో మీరు బాధపడుతుంటే కనుక సో దానికి సంబంధించి వాళ్ళు మెడిసిన్స్ అనేవి, ట్రీట్మెంట్ అనేది అందిస్తారండి. సో ఇదండి మనకున్నటువంటి అప్డేటు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.